ఇది ప్రతి ఇంటిలో జరిగే పాత కథే. తీవ్ర కోపం ప్రదర్శించడం సులభమే, అప్పుడు మెర్క్యూరీ స్థాయి పెరుగుతుంది, కానీ పరిష్కారం అయితే లభించదు కదా. భార్య కోపగిస్తే ఒక చిరునవ్వి నవ్వి వెళ్ళిపోండి, మీ భర్త కోపగించినప్పుడు మీరు కూడా అదే సూత్రం పాటించండి. ఒకరిపై ఒకరు కోపగించుకోవడం సాధారణమైన విషయమే, ప్రక్కింటి వారిపై మీ కోపం ప్రదర్శించలేరు కదా. కోపం అనేది చాలా చెడ్డ విషయం అని అందరూ అంటూ ఉంటారు. కామక్రోధాలు ఈశ్వరుని ప్రసాదాలు, వాటిని తొలగించడం కష్టం. ప్రేమ మోహాలు మానవ సృష్టి. మానవులు కామక్రోధాల వెంట పడుతూ ఉంటారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లు అవి భగవంతుడు ఇచ్చినవి కనుక వాటిని నియంత్రణలో ఉంచడం కష్టం. అయితే వాటిని ఉపయోగించుకోవడం ఎలా? అసలు కోపం ఎందుకు వస్తుంది? ఎవరిపై వస్తుంది? ఎలా వస్తుంది? కోపం రావడానికి కారణం ఏమిటి? ఏదైనా పని పద్ధతి ప్రకారం జరగకపోతే కోపం వస్తుంది అంటే నేను ఒకలా అనుకున్నాను, నేను అనుకున్న విధంగా ఆ పని నెరవేరలేదు అందుకని నాకు కోపం వచ్చింది, లేదా నేను ఎవరికో పని అప్పచెప్పాను, వారు చెప్పిన సమయానికి ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేకపోయారు అందుకని కోపం వచ్చింది. అమెరికాలో చాలామంది వైద్యులు ప్రస్తుతం మన ధ్యాన సాధన చేస్తున్నారు కనుక వారి ఉదాహరణనే తీసుకుందాం. అందులో ఒక డాక్టర్ గారి సెక్రటరీ ప్రతిరోజు ఆలస్యంగా వస్తూ ఉంటుంది అనుకుందాం. పేషెంట్స్ వేచి ఉంటారు, మీరు వచ్చిన వారి పేర్లు నమోదు చేయడంలో బిజీగా ఉండి రోగులను సరిగా చూడలేకపోతున్నారు. అప్పుడు సెక్రటరీ వస్తే ఆమెను చూడగానే మీరు చిరాకు పడతారా? లేదా ఆ సమయంలో కోపడకపోతే ఆమె మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూనే ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా కోపగించుకోవలసిందే. అయితే ఎవరిపైనైనా మీ కోపం చూపించండి, కానీ వారి మీద పడి కరచినట్లుగా ప్రవర్తించకండి. ఏ విధంగానూ మీ హృదయం ప్రభావితం కాని విధంగా వారిపై మీ కోపాన్ని ప్రదర్శించండి. అంటే కోపాన్ని నిర్మాణాత్మకంగా కూడా ప్రదర్శించవచ్చు. కోపం వచ్చినప్పుడు మనం ఎప్పుడూ ఇతరులను సరిదిద్దాలని భావిస్తూ ఉంటాం. సరే, అదే తప్పు మనమే చేస్తే మనపై మనం కోపగించుకుంటామా? మనపై మనం కోపగించుకోగలిగితే అది మంచి పరిణామమే. మనపై మనం కోపగించుకున్నప్పుడు ఇకపై ఇలాంటి పని తిరిగి చేయను అన్న ఒక నిర్ణయం మనం తీసుకోగలుగుతాం. ఇతరులపై కోపగించుకోవడం కూడా మంచిదే, అయితే సాధ్యమైనంత వరకు ఆ కోపాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తికి కూడా తాను తప్పు చేశానన్న విషయం తెలుసు. అయితే అదే తప్పు పునరావృతం అవుతూ ఉంటే మాత్రం తప్పక దండించవలసిందే. మహాభారతం విషయం తీసుకుంటే శ్రీకృష్ణుడు ప్రశాంతంగా తన విధిని నిర్వర్తించాడు. హింసతో దేనినైనా సాధించవచ్చు, అప్పుడప్పుడు కోపగించుకోక తప్పదు, దండన విధించక తప్పదు. అంటే పక్కవారితో తగాదా ఏర్పడితే వారిని తన్ని రమ్మని నా మాటల ఉద్దేశం కాదు. అయితే కోపం వచ్చినప్పుడల్లా కొద్దిసేపు దానిని వాయిదా వేయడానికి ప్రయత్నించండి. మీ భార్యతో ఫోన్లో గొడవ పడ్డారనుకోండి, ఇంటికి వస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు ఫోన్లో వాగ్యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఈమె పని చెప్పాలి అనుకుంటారు, దానికి బదులుగా కారు ఒక పక్కకు ఆపి కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు మన పద్ధతిలోని నిర్మలీకరణ ప్రక్రియను చేసుకుంటే అది నీ శరీర వ్యవస్థను అంతటిని లయబద్ధం చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తరువాత మీ ప్రవర్తనను చూసి మీ భార్య ఆశ్చర్యపడుతుంది,
నేను ఎంతగా పోట్లాడే పరిస్థితులు కల్పించినప్పటికీ ఇంత ప్రశాంతంగా ఉన్నారేంట అని ఆశ్చర్యపడుతుంది. ఏ విషయానికైనా స్పందించడం అనేది మనపై ఆధారపడి ఉంటుంది. నిండు హృదయంతో ప్రతీకారే చలేని మనసుతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్పందించగలగాలి. మనం క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం సాధన చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. క్రమబద్ధంగా అంటే ఉదయాన్నే ఒక అరగంట ధ్యానం చేశామా అంటే సరిపోదు. 24 గంటలు అంటే రోజంతా ఆ ధ్యాన స్థితిని కొనసాగించగలగాలి. ప్రారంభంలో ఇది కొంచెం కష్టమే అనిపించవచ్చు, కానీ సాధ్యమే, అందులో సందేహమే లేదు. మెల్లమెల్లగా మన సాధన తీవ్రతరం అవుతున్న కొద్దీ మనం స్వీయ నియంత్రణ సాధించగలుగుతాం. అలాంటి నియంత్రణ ఏర్పడినప్పుడు మన మాట, మన భావ వ్యక్తీకరణ అన్నీ స్థితప్రజ్ఞతను పొందుతాయి. మనం అందరితో సహజ సంభాషణ చేయగలుగుతాం. మన సహజ మార్గ పద్ధతిలో హార్ట్ఫుల్ కమ్యూనికేషన్ అనే ఒక ప్రక్రియను మనం అభివృద్ధి పరిచాం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, వ్యాపార ప్రపంచంలో మన సంభాషణ విధానం ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రక్రియ రూపొందించబడింది. అందరికీ, ముఖ్యంగా కొత్త అభ్యాసులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే విధానం అన్ని రకాలైన జగడాలకు మూలం. మన మాట తీరే 99% సమస్యలకు కారణమవుతుంది. మనం మాట్లాడే పద్ధతి లేదా అవసర సమయాలలో మాట్లాడక మౌనం వహించడం, ఇవన్నీ కూడా సమస్యలను సృష్టిస్తాయి. ఇవి అన్నీ చాలా సున్నితమైన విషయాలు. ఈ సంభాషణ సూత్రాలు అనేది ఒక మంచి కార్యక్రమం. మీరు కూడా ఈ హార్ట్ఫుల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను.